ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవినీతి కోటగా తయారు చేశాడు ఎస్ కోటని. అవునా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. రిషికొండ జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల ప్యాలెస్ కడితే నేనేం తక్కువని ఎస్ కోట్లో కొండను కొట్టి 50 కోట్ల రూపాయలు తీరు ఒక ప్యాలెస్ కట్టాడు. కట్టాడా లేదా? కట్టాడా లేదా అంటున్నా. అంటే వీళ్ళ అబ్బసత్తు అంతా ధైర్యం వీళ్లకు, వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చాడు. కన్నుబడ్డ భూములపై దొంగ పత్రాలు సృష్టించి భూములు లాక్కుంటున్నారు. ఇసుక దందా బంధువులకు అప్పచెప్పాడు. గంజాయి సరఫరాలో ఇతని అనుచరుల హస్తం ఉంది. దాన్ని వ్యాపారంగా మార్చి మీ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబం, నాకు వచ్చి నేరుగా వాళ్లే చెప్పిన విషయం. ఆయన మీరు చూస్తే ఒక సెలూన్ లో పనిచేస్తాడు, భార్య ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కలిసి 30,000 రూపాయలు సంపాదిస్తారు. ఇద్దరు కలిసి 30,000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు ఆనందంగా పిల్లవాడిని బాగా చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఆ కాలనీకి ఒక అతను వచ్చి గంజాయి అమ్మడం మొదలుపెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి నేర్పించారు. ఆ గంజాయి తీసుకుని ఇంట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు కనుక్కున్నాక అప్పటికే ఒక స్టేజ్ రీచ్ అయిపోయాడు. 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో గంజాయిని మానిపించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం రాలేదు, మళ్ళా ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొస్తే దారిన పోతా ఉంటే వేరే వాళ్ళ జోబులు కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలించాడు. ఏది ఈ గంజాయి ఖర్చు కోసరం వాళ్ళు కేసు పెట్టారు, అతనికి జైలు శిక్షేశారు. అంటే చదువుకోవాల్సిన పిల్లవాడు జైలుకు పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎట్లుంటుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పిల్లవాడికి జరిగితే ఎట్లా బాధపడతారో మీరు ఒకసారి చూడండి. అంటే దీనిపైన సమీక్ష చేయాలనా లేదా అని అడుగుతున్నా ముఖ్యమంత్రి, నియంత్రణ చేయాలనా లేదా అని అడుగుతున్నా. అంటే మీ బిడ్డలు కాబట్టి మీరేమైనా పర్వాలేదు, గంజాయి అమ్ముకున్న వాళ్ళ దగ్గర వాటా నేను తీసుకుంటే చాలు, వాళ్ళు ఎలక్షన్ లో డబ్బులు పెడితే చాలు అనుకుంటే ఇది న్యాయమా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా, తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. ఇది చాలా ప్రమాదమైన ధోరణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెల్లి రెవెన్యూ పరిధిలోని గంగా గుడికి చెందిన 100 ఎకరాలు ఈయన బినామీ పేర్లపైన రాసుకుని అది కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ఎస్ కోట విశాఖపట్నానికి దగ్గర, విశాఖపట్నం పార్లమెంటు ఎక్కడుండాలి తమ్ముళ్ళు? ఇది ఇప్పుడు జిల్లాకి ఎక్కడుండాలి, ఏ జిల్లాలో ఉండాలి? ఇది విశాఖపట్నంలో ఉండాలనా, విజయనగరంలో ఉండాలనా? విశాఖపట్నం కావాలని వాడు చేతుల పైకి ఎత్తండి. అయ్యా బొత్స, నీ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావే నువ్వు, ఇక్కడ శృంగారపు కోటం తీసుకుపోయి డ్రామాలు ఆడి ప్రజాభిప్రాయం కాకుండా ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు, ఇక్కడికి వచ్చి కథలాడుతున్నావు. అందుకే నేను చెప్తున్నా, నేను వచ్చిన వెంటనే శృంగవరప కోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను. అది జరుగుతుంది, చేయిస్తా. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం, మీరు కూడా ఆ నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇది, దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, రంగారెడ్డి జిల్లా ఉండేది, హైదరాబాద్ చిట్టూరు రంగారెడ్డి జిల్లా. నేను అభివృద్ధి చేశాను, హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది. రేపు విశాఖ